రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి నామినేషన్కి ఆఖరి రోజు, పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఈరోజు ప్రారంభమవుతున్నాయి నామినేషన్స్. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సమాయత్త బిజీగా ఉన్నాయి, ఎక్సెప్ట్ టీడీపీ తప్ప. తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే ఎలాగోనూ 100 శాతం వైసీపీ పార్టీ గెలుస్తుంది. మొన్న సాధారణ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఇంకా భారీ మెజారిటీ వస్తుంది. మా పార్టీ డొలతనం బయటపడిపోద్దని చంద్రబాబు నాయుడు ఏదో విధంగా శాంతి భద్రతకు ఆటంకం కలిగించాలని, రాష్ట్రంలో అలా అల్లకల్లోలం సృష్టించాలి, శాంతి భద్రతకు ఆటంకం కలిగించి అల్లకల్లోలం సృష్టించాలని, ఇబ్బందులు పెట్టాలని చాలా రోజుగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ ఎన్నికల సమయం కాబట్టి, చాలా సున్నితమైన సమయం కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకుని ఆయన కార్యక్రమానికి కొనసాగించిన ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాచర్లో ఒక సంఘటన జరిగింది. విజయవాడకు సంబంధించిన ఒక మాజీ శాసనసభ్యుడు బోండా ఉమ్మ వారు, ఒక ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు ఇద్దరు కలిసి ఒక 10 కార్లు తీసుకొని వీళ్ళు మార్చర్లు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అక్కడ వచ్చి ఎన్నికల్లో నామినేషన్ లాకర్ రోజు వీరు పర్యవేక్షించడానికి వెళ్ళారు. పర్యవేక్షించడానికి వెళ్ళిన వాళ్ళు ఊరేగింపుగా 10 కారుల్లో వెళ్తూ రై 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 మనం వెళ్తూ వీధుల్లో ధూళిని ఎగరేసుకుంటూ పక్కనే ఎవరున్నారని చూడకుండా, పిల్ల పాప ఎవరున్నారో చూడకుండా, వృద్ధులు ఉన్నారో చూడకుండా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగితే ఆ ప్రజలకు వచ్చి ఎవరు ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు ఏడావిడి, ఆ కార్ల మీద దూలుకో, ఆ పిల్లలకో అక్కడున్న సంఘటన జరిగితే అది పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం మాట్లాడుతున్నాడు, నా 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 20 సంవత్సరాల పార్టీ అధ్యక్షుడిని, 20 సంవత్సరాల పార్టీ అధ్యక్షుడిగా మీ మామను ఎన్నుకోడు పొడిచి ఆయన చావు కారణమై ఏ రకంగా ఉన్నావు అందరికి తెలుసు. మేము చెప్పక్కర్లే, 10 సార్లు అదే మీరు కొలమసుకుని చెప్పక్కర్లే. ఇవన్నీ నీ పార్టీ నుంచి ఒకవేళ నువ్వు పార్టీకి పటిష్టంగా ఉండి, నువ్వు పటిష్టంగా ఉండి, నువ్వు సాంప్రదాయంగా ఉండి, నువ్వు పద్ధతిగా ఉండి, నువ్వు పనిచేసిన 14 సంవత్సరాలు నీ ముఖ్యమంత్రి హయాంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుండి, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏమైనా ఉంటే ఇప్పుడు నిన్ను వదిలి నీ పార్టీ నాయకులు ఎందుకు నేను పార్టీ వదిలి వెళ్ళిపోతారు? రోజుకో 4, 5, 10 మంది 20 మంది చొప్పున నేను వదిలి వెళ్ళిపోతున్నారే. పులివెందులలో వచ్చి ఇలాన్ మస్క్ వేసేస్తానని చెప్పి అంటున్నావు. మరి నీది ఇన్ఛార్జి, నీ సతీష్ రెడ్డి, నీ పార్టీ నువ్వు చేసిన అన్యాయం, నువ్వు చేసిన అరాచకం, నువ్వు ఆ నాయకులకి ఇస్తున్న గౌరవాన్ని ఆయన నోడుతుందని చెప్పాడు కదా, మేమేం చెప్పావా?
మరి ఆయనతో పాటు ఆయన కార్యకర్తలు అందరూ మొత్తం పార్టీ అంతా ఏకగ్రహంగా మొత్తం యావత్ ప్రధానికి అందరూ కూడా మరి జయజయలు కొడుతుండే వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఆక్రోశంతో మాట్లాడుతున్న మాటలు అవి. ఇందాక నేను చూసాను పత్రికల రమేష్ మీ జిల్లా అధ్యక్షుడు విశాఖపట్నం ఏం మాట్లాడాడు నీ గురించి మీ గురించి. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే నువ్వు ఏ రకంగా దానిని వ్యతిరేకించడం వల్ల వాళ్ళు ఎంత మనస్తాపం చెప్పారో చెందారో చెప్పారు కదా. నిన్న రోజున నేను మరి పోయిన డొక్క మాణిక్యాలప్రసాద్ పార్టీ నుంచి మరి పెట్టించి పార్టీగా మాట్లాడావు రిజైన్ చేయమని రిజైన్ చేశాడు కదా. విలువలు కాపాడారు కదా రాజకీయ విలువల్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటని. ఇది అబద్ధమా? నీకు కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వచ్చి శాంతి భద్రతలు ఉండకూడదు, అవి ఆటంకం కలగాలి, కొట్లాటలు జరగాలి, విధ్వంసాలు జరగాలి, తద్వారా ఆ ఒక ఏదంటది రాక్షస పాచిక ఆనందాన్ని మూడు పొందాలని చూస్తున్నావు కానీ జరగద్దు. శాంతి భద్రత ఘాటంగా జరిగే పరిస్థితులు ఈ రాష్ట్రంలో వస్తే చూస్తూ ఊరుకోం, చట్టాలు ఆ పని చేసుకెళ్ళిపోతుంటుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో ఎక్కడ మద్యం కానీ డబ్బు కానీ ఏ విధంగా ఉండకూడదని చెప్పినాయి, వ్యవస్థలు మార్పు చేయాలని చెప్పారు. కొత్త ఎన్నికల ప్రక్రియ రావాలి ఈ రాష్ట్రంలో దేశంలో అని చెప్పి ఆయన కోరుకున్నారు. దానికి తగ్గట్టు చట్టాలు చేశారు, దాన్ని సపోర్ట్ ఇచ్చారు. ఈ రకమైన కార్యక్రమాలు చేస్తుంటే న్యాయభావాలు చూస్తున్నావు చూస్తూ ఊరుకో. నువ్వు చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ ఊరుకోదు ఈ ప్రభుత్వంను ఈ మా పార్టీను. నువ్వు ఎన్ని కుతంత్రాలు పడినా ఎన్ని ఆవాకలు మాట్లాడినా దానికి నీ తాలూకా నీ మీడియా నీ పచ్చ మీడియా వచ్చి ఎంత సపోర్ట్ చేసినా ఎంత మద్దతు పలికినా ప్రజలకు తెలుసు వాస్తవాలు ఏంటనేది. జిల్లాలో ఏ విధంగా శాంతి భద్రతను పరిరక్షిస్తున్నారో ఎంత శాంతియుతంగా జిల్లాలో ఎన్నికలు జరగడానికి ప్రయత్నం చేస్తున్నామో, మీరు ఎన్ని ఆటంకాలు పెట్టినప్పటికీ ఎన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఆలోచన ప్రసారాలు మారట్లే. నేను అడుగుతున్నాను చుట్టుగా ఒక ప్రశ్న, ఎందుకు బాండవ అమ్మ గారు ఎందుకు బుద్ధ ఎంకని ఇద్దరు కలిపి 10 కారుల్లో ఎందుకు వెళ్ళాలి పల్నాడుకి మాచర్లకి? ఒకవేళ పార్టీ పరిశీలనకి పార్టీ పరంగా పంపిస్తే ఇద్దరు ఆయన ఒక కారు ఇనొక కారు వేసుకుని వెళ్తారు అండి. అక్కడికి వెళ్ళి ఈ గుండాలతో దౌర్జన్యం చేయడానికి వెళ్తున్నారా? నీ పార్టీ గుండాలు పంపించి వాళ్ళ దౌర్జన్ పెట్టి అక్కడ దౌర్జన్యం వెళ్తారా? ఏంటిది ఏమనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? ఏ నీ మాటలకి మనసు చూసి భయం పడతారు అనుకుంటున్నారా? భయం పెట్టి నీ తాలూకా అరాచకం సాగిద్దాం అనుకుంటున్నావా? నోనో, రాష్ట్రంలో ఎక్కడ ఏ విధమైన శాంతి భద్రత కారణం కలిగించినా ప్రభుత్వం మొత్తం చూస్తూ ఊరుకోదు, చట్టం పని చేసుకెళ్తుంది, ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది లేదు. అది ఏ పార్టీ అయినా సార్ ఇప్పటికి కూడా ఆ రకమైన మరి ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ముందు లా అండ్ ఆర్డర్ ముఖ్యం, ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు, మద్యం కానీ డబ్బు కానీ ఎక్కడ పంచి ఎన్నికలు జరగకూడదు. ఆ విధంగానే ఇవాళ పోలీస్ పనిచేస్తుంది, బ్లాక్మెయిలింగ్ చేస్తున్న పోలీసు మాట్లాడితే నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడుతూ నీ బ్లాక్మెయిలింగ్ ఎవరు జగ్గుతారనుకుంటున్నావా? జగ్గరావు. చూసా మేము మేము ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, మీరు ఎన్ని అవమానాలు చేస్తారో మాకు తెలుసు. అయినప్పుడు కూడా అది సహించుకొని దిగమింగుకొని ఇప్పటికీ ఉన్నాం. దానికే మేము ప్రతీకారం తీసుకోవాలి లేకపోతే దానికి ప్రత్యేకం చేయాలనే ఆలోచన మాకు లేదు. నీలాంటి పరిపాలన దుష్టమైన దుశ్చర్మైన పరిపాలన రాకూడదని కోరుకున్నాం, నాతో పాటు మా పార్టీతో పాటు రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు, కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు.
ఆ ప్రక్రియ భాగంగా వాళ్ళ ఆలోచన ప్రకారం ఇవాళ ముందుకెళ్తుంది ప్రభుత్వం. సంక్షేమ అభివృద్ధి అనే రెండు అంశాలతో ముందుకెళ్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం. ఆ రకంగానే ఇవాళ కార్యక్రమాలు చేసుకెళ్తున్నాం మేము అంతా కూడా కట్టిపెట్టి నీకు ప్రకల్పాలు కట్టిపెట్టి నీ రౌడీ యుద్ధాన్ని కట్టిపెట్టండి చంద్రబాబు నాయుడు గారు. ఓ పెద్ద బంగారం మీరు తాకట్టు పెట్టేస్తారు, ఎవరు తాకట్టు పెట్టేస్తారు, నీకు తాకట్టు పెట్టమంటావా? ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ నీ 5 సంవత్సరాల దుష్టమైన పరిపాలనని నీ నీచమైన ఆలోచనని ప్రజలు తిరస్కరించారు. తిరస్కరించి వాళ్ళ ఈ పార్టీకి వైఎస్ఆర్ పార్టీని మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. అంతే ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఏదో ఈయన నిచ్చెళ్ళలాగా ఈయన పరిపాలన వచ్చి మరి అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండేటట్లు ఈ రాష్ట్రాన్ని అద్దగొద్దు పాలు చేసి ఆ రాష్ట్రం అప్పులు పాలు చేసి మరో బీహార్ లాగా వచ్చి తయారు చేసి రాష్ట్రాలు గత 5 సంవత్సరాలు ఇవాళ నీతి కబులు చెప్తున్నాడు. మళ్ళీ పైపెచ్చు ఈయన వచ్చి చెప్పడం వచ్చి వినడం ఏ రకంగా వచ్చింది? ఏదైనా సరే ఇవాళ ఈ ప్రభుత్వం తాలూకా ధ్యేయం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలి, శాంతియుతంగా ఎన్నికలు జరగాలి, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఆరోగ్యంగానే ముందుకెళ్ళాలి, గ్రామ స్వరాజ్యం రావాలి, తద్వారా రాబోయే కాలంలో అటు పట్టణాలను గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక పరిపాలన రావాలని నిశ్చయంతోనే ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు వచ్చి ఇవాళ ముందుకెళ్తున్నారు. నీ 5 సంవత్సరాల కాలంలో ఒక్క విశాఖపట్నానికి ఒక మేయర్ ఎలక్షన్ పెట్టలేకపోయే రాజకీయ దుర్బృద్ధితోనూ రాజకీయ కోణంలోనూ నీ ఆలోచన చేసి ఒక కార్మిక ఎన్నుకో పెట్టుకోలేక ఇవాళ వచ్చి కబుర్లు చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ పైపెచ్చు ఇవాళ ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు మీ తాలూకు భాషని మీ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం మేమంతా కూడా.